జనసేన స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆ నలుగురు ఏరి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమి పగలు రాత్రి తేడా లేకుండా జనాల్లోనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు అంతా కలిసిమెలిసి పనిచేస్తోన్న తరుణం ఇది. కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా మూడు పార్టీలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నాయి. కూటమితో ఏపీలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బలంగా విశ్వసిస్తున్నాయి. 2024లో కూటమి వస్తుంది. ప్రజల కష్టాలు తీర్చుతామనే అజెండాతో మునుముందుకు దూసుకుపోతోంది. ఆ కూటమి నుంచి జనసేనని వేరు చేసి చూస్తే పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సేనాని ఇటీవల స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఈ జాబితాలో నాగబాబు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సీరియల్ కమ్ సినిమా హీరో సాగర్, కెమెడియన్ పృథ్వీరాజ్, జబర్దస్త్ కెమెడియన్లు హైపరాది, గెటప్ శ్రీను ఉన్నారు. ఇప్పుడు వీళ్లకు తోడుగా నేనున్నాను, నా మద్దతు జనసేనకి అంటూ నటుడు నవదీప్ కూడా ముందుకు వచ్చాడు. లవ్ మౌళి ప్రచారంలో భాగంగా పిఠాపురంలోని శ్రీ పాదవల్లభుడి ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజల అనంతరం ఈ ప్రకటన చేసి జనసేన అభిమానుల్లో జోష్ నింపాడు. వీళ్లంతా సరే మరి, సేనాని తరఫున బలమైన అండనిచ్చేందుకు అన్నయ్య చిరంజీవి, అబ్బాయిలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, బంధువు బన్నీ కూడా వస్తారా రారా అన్నది సేనాని అభిమానుల్లో అర్థం కాని సందేహంగా మారిపోయింది. ఇటీవలే చిరంజీవి పార్టీకి 5 కోట్లు ఫండ్ కూడా ఇచ్చారు. ఆ రకంగా తన మద్దతు తమ్ముడికే అని ఓపెన్ అయినట్లు అయింది. ఇంతవరకు సైలెంట్గా ఉన్న మొన్నటి సన్నివేశంతో చిరు ఓపెన్ అయినట్లు కనిపించింది. మరి అన్నయ్య జనాల్లోకి వచ్చి పవన్ తరఫున కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్. ఇక బాబాయ్ పిలవాలే గాని చరణ్, వరుణ్ పరిగెత్తుకొస్తామని పబ్లిక్గానే చెప్పారు. మరి బాబాయ్ వాళ్ళని పిలవడా? తోడుగా మెగా అల్లుళ్ళు కూడా మేము సైతమని ఎప్పుడో అనేశారు. మరి అల్లుళ్ళనే దించడా? ఇక బన్నీ అయితే పార్టీతో తనకేమీ సంబంధం లేనట్లే తొలి నుంచి ఉన్నాడు. అల్లు అరవింద్తో పవన్ సత్సంబంధాలు నెరపుతున్నట్లు ఈ మధ్యకాలంలో బాగానే ప్రచారమైంది. ఆయన నుంచి అడ్వాన్స్ కూడా కొంత మొత్తం తీసుకున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఆ మొత్తం పార్టీ కోసమే అన్న ప్రచారం సాగింది. మరి అది నిజమైతే బావ తమ్ముడి పార్టీ కోసం అరవింద్ సార్ జనాల్లోకి వస్తారా అన్నది చూడాలి.